అహంకారులను దేవుడు గద్దిస్తున్నట్టుగా మనము చూడొచ్చు. మీరు అహంకారులై ఉండకుడి, అహంకార బుద్ధి కలిగి మీరు మాట్లాడొద్దు, గర్వం కలిగి మాట్లాడొద్దు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞాపించున్నాను. అహంకారులై మనము ఉండకూడదు. మనకు చాలాసార్లు ఈ అహంకారం అనేది మనల్ని మనకు తెలియకుండానే తగ్గిస్తుంది. చాలామంది అనుకుంటారు, నీకు నేను డబ్బు ఉంది కాబట్టి, నేను బాస్ని కాబట్టి, లేకపోతే నేను ఇంటికి యజమానిని కాబట్టి, లేకపోతే నాకు బలం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు నేను తిట్టచ్చు, లేకపోతే భయపెట్టచ్చు, లేకపోతే నేను ఇంకా వారిని బానిసలుగా వాడుకోవచ్చు, లేదా వారిని నీచంగా చేసి మాట్లాడచ్చు అని చాలామంది గర్వపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోడలు ఒక అత్తతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి నీకు అర్థం కావట్లేదా, ఎన్నిసార్లు నీకు చెప్పాలి, నీకు ఎన్నిసార్లు నీకు చెప్తే అర్థమవుతుంది, వెళ్ళిపో, చెప్పిన పని చెయ్యి అని మాట్లాడడం కావచ్చు. లేదా ఒక బాస్, నువ్వు పని సరిగా చేయకపోతే నిన్ను నేనేం చేస్తానో నాకే తెలీదు అని వారి యొక్క కోపాన్ని, వారికి బలమున్నటువంటి లేకపోతే డబ్బున్నటువంటి వారు అహంకారాన్ని బయటికి మరి వారు తీసుకురావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తిని వాళ్ళు కష్టపెడతారు, వారు పొగరు పట్టినటువంటి మాటలతో మాట్లాడతారు, అధికారంగా అధికారాన్ని చెలాయిస్తారు. ఐదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి. మీరు పొగరుతో మాట్లాడుతున్నారు ఎందుకు అనంటే మీకు అహంకారం ఎక్కువ, ఎందుకు అనంటే మీకు బలం ఉన్నది కనుక, ఎందుకు అనంటే మీకు డబ్బు ఉంది కనుక, ఎందుకు అనంటే మీకు అధికారం ఉన్నది కాబట్టి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పొగరు బట్టి మాట్లాడద్దు. మీరు ఎంత మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే అంత మీరు తగ్గిపోతారు. అందుకే నూతన నిబంధనలో దేవుడు అంటాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని. యేసుక్రీస్తు కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని మానవ శరీరాకారంతో భూలోకమునకు మనిషి రీతిగా వచ్చాడు, తను తాను రక్తినిగా చేసుకున్నాడు, మనందరి కొరకు మరణించాడు, పవిత్ర రక్తమును కార్చాడు. అందుకే తను తాను తగ్గించుకున్నాడు కాబట్టే ఈరోజు ప్రపంచమంతటా ఆయన కొనియాడబడుతున్నాడు. అందరూ ఆయనకు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ఆయన కొరకు తిరిగి వెయిట్ చేస్తున్నారు, అందరూ ఆయనకు ఆయన ద్వారానే మరి మార్గం ఉన్నది కాబట్టి పరలోక రాజ్యమునకు వెళ్తామన్న ఆశ కలిగి విశ్వాసం కలిగి ఉన్నారు. ఆయన, నేను నీ దేవునితో సమానుని కదా, నేను ఎందుకు కిందికి వెళ్ళాలి, నేను ఎందుకు ప్రజల కొరకు ప్రాణం పెట్టాలి అనుకుని ఉంటే తను తాను ఇప్పుడు దేవుడు హెచ్చింప చేసేవాడు కాదు, అందరి ద్వారా కొనియాడబడేవాడు కాదు. ఈరోజు ఈ అధికారాన్ని అహంకారాన్ని పొగరు పట్టినటువంటి అత్త కావచ్చు, కోడలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేకపోతే బాస్ కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, మీరు ఏ స్థానంలో ఉన్నా కూడా ఈ అహంకారాన్ని పొగరును లేకపోతే ఈ యొక్క గర్వాన్ని మీరు ఉంచుకొని ఎదుటి వ్యక్తితో తప్పుగా మాట్లాడి, ఎదిరించి మాట్లాడి మీరు వారిని వారితో పని చేయించుకుంటూ వారిని తిట్టుతూ ఉంటే కనుక మీరు మిమ్మల్ని మీరే తగ్గించుకుంటున్నారని మాత్రము మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడు కూడా తగ్గించబడతాడు. ఈరోజు నువ్వు ఎవరితోనైతే నువ్వు గద్దిస్తున్నావో, ఎవరితోనైతే నువ్వు నీ యొక్క అధికారాన్ని చెలాయిస్తున్నావో, పొగరు పట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నావో, ఆ యొక్క వ్యక్తి మనసులో నువ్వు నీ మీదనటువంటి ఒపీనియన్ అనేది తగ్గిపోతుందని మాత్రం గుర్తు చేసుకోవాలి. అంతెందుకు ఈరోజు మనము కూడా మన పరిస్థితుల్లో మనం ఉండి మన కనుక ఒకసారి ఆలోచన చేస్తే, మనతో ఎవరైనా అలా మాట్లాడితే వారి మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ మనకు తగ్గిపోతుంది, ఇది వాస్తవం. కాబట్టి ఎప్పుడు కూడా మన ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మనము పొగరు పట్టినటువంటి మాటలు మాట్లాడద్దు, గర్వం కలిగి మనం మాట్లాడద్దు, మనల్ని మనం తగ్గించుకొని మనము మాట్లాడాలి, అప్పుడు మనం హెచ్చింపబడతాం. అదే మీ అత్తతోనో, కోడలతోనో, భార్యతోనో, భర్తతోనో మీరు పొగరు పట్టినటువంటి మాటలు మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడండి.
మీ మీదనటువంటి ప్రేమ వారికి పెరుగుతుంది, మీ మీదనటువంటి మంచి ఒపీనియన్ వారికి పెరుగుతుంది. అదే మీరు కొట్టి తిట్టి పొగరుతో గర్వంతో అహంకారంతో మాట్లాడండి, మీ మీదనటువంటి రెస్పెక్ట్ వారికి తగ్గిపోతుంది. ఇది వాస్తవం. మిమ్మల్ని అలా ట్రీట్ చేసేవారి విషయంలో మీరు అలాగే మీరు రెస్పాండ్ అవుతారు. మిమ్మల్ని ఎవరైనా అలా మాట్లాడిస్తే, ఎవరైనా మీ ముందు అలా మాట్లాడితే, మిమ్మల్ని హింస పెడితే, తిడితే, కొడితే, లేకపోతే అహంకారంగా మాట్లాడితే, మీరు వారిని అత్యధికంగా ప్రేమించలేరు. అదే మీతో ప్రేమతో ఉన్నవారిని, ప్రేమ కలిగి ఉన్నవారిని మీరు ప్రేమిస్తారు, ఇష్టపడతారు.